రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ 10వ తరగతి బయాలజీ బిట్స్ ఈ క్రింది వాటిలో కణశక్తి భాండాగారం పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ గా పిలువబడే కణాంగాలు ఏవి వేటిని అంటాము పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్స్ అని సో ఇది మైటోకాండ్రియస్ ని కణశక్తి భాండాగారం అని అంటారు మనం విడిచే గాలిలో ఉండే అంశాలు ఏంటి ఏముంటాయి మనం విడిచే గాలిలో చెప్పండి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి ఈ రెండు ఉంటాయి శ్వాసక్రియ రేటును ప్రభావితం చేయని కారకం ఏంటి అంటే శ్వాసక్రియ రేటు మీద ప్రభావితం చూపంది ఏంటి ఉష్ణోగ్రత కాంతి తీవ్రత గాఢత ఈ మూడు ప్రభావం చూపవు ప్రభావం చూపుతాయి ఆర్ద్రత మాత్రం చూపదు సో డి తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు కాలి కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి చెప్పండి తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు కాలి కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి ఏం చేస్తాయి లాక్టిక్ ఆమ్లం ఆన్సర్ వచ్చేసి లాక్టిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి ఈ క్రింది వాటిలో ఆహార శ్వాస మార్గాల కూడలి ఏది ఆహారము ఆహార మార్గము మరియు శ్వాసన మార్గము అంటే ఆహారనాళము శ్వాసనాళము కలిసేటటువంటి కూడలి ఏది జంక్షన్ ఏంటిది అది స్వరపేటిక ఆహార శ్వాస మార్గాల కూడలి ఎక్కడ ఉంటుంది అది స్వరపేటిక దగ్గర ఇది మనం చూస్తాం ఊపిరితిత్తులలో శ్వాసక్రియ క్రమాన్ని సరిచేయండి ఊపిరితిత్తులలో శ్వాసక్రియ క్రమాన్ని ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా వస్తుంది ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి ఏది ముందు వస్తుంది ఫస్ట్ ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరుగుతుంది తర్వాత రక్తం ద్వారా వాయు రవాణా జరుగుతుంది తర్వాత కణజాలాల్లో వాయు రవాణా జరుగుతుంది ఫైనల్గా కణ శ్వాసక్రియ జరుగుతుంది రైట్ సో హృదయంలో లబ్ శబ్దం రావడానికి కారణం ఏంటి ఎందుకు వస్తుంది హృదయం లబ్ అనే డబ్ శబ్దం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ధమనిలో ద్విపత్ర త్రిపత్ర కవాటాలు మూసుకోవడం వల్ల ద్విపత్ర త్రిపత్ర కవాటాలు మూసుకోవడం వల్ల లబ్ అనే శబ్దం వస్తుంది నెక్స్ట్ శ్వాసక్రియ వేగం కిరణజన సమయక్రియ వేగం కంటే పెరిగితే మొక్కల పరిస్థితి ఏమవుతుంది శ్వాసక్రియ వేగం కిరణజన సమయక్రియ వేగం కంటే పెరిగితే ఏంటి ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది అంటే నిరంతరం జీవిస్తాయి కానీ పిండి పదార్థాన్ని నిల్వ చేయలేవు శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని బృహద్ధమని సరఫరా చేస్తే ఆమ్లజేని రహిత రక్తాన్ని సరఫరా చేసే నాళాలు ఏవి ఏమి చేస్తాయి పుప్పుస ధమని ఆమ్లజేని రహిత రక్తాన్ని సరఫరా చేసే నాళాలు పుప్పుస ధమని యాక్చువల్గా ధమని అంటే ఆమ్లజేని సహిత అని రావాలి అర్థం కావాలి కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకం ఆమ్లజేని రహిత రక్తాన్ని సరఫరా చేసేటటువంటి మాత్రం పుప్పుస ధమని సున్నపు తేటలోకి మనం విడిచే గాలిని పంపితే ఏం జరుగుతుంది పాలవలే తెల్లగా మారుతుంది గ్లైకోలసిస్ లో ఉత్పత్తి అయిన నికర ఏటీపీల సంఖ్య ఎంత గ్లైకోలసిస్ లో ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి రెండు ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందితే ఏర్పడే నికర ఏటీపీ అణువుల సంఖ్య ఎంత ఒక గ్లూకోజ్ అణువు ఎంత వస్తుంది 38 ఒక ఏటీపీలో నిల్వ ఉండే శక్తి ఎంత 7200 క్యాలరీ అమీబాలో శ్వాసక్రియ విధానం ఏంటి అమీబాలో శ్వాసక్రియ విధానం ఏంటి విసరణం ఈ క్రింది వాటిలో ఉభయజీవి ఏది ఉభయచర జీవి ఉభయచర జీవికి ఉదాహరణ ఏంటి
ఇక్కడ కప్ప సాలమాండర్ ఇక్థియోఫిష్ ఇవన్నీ కూడా ఉభయజీవులే రైట్ గ్లైకాలసిస్ లో ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య నాలుగు భూమి ఏర్పడినప్పుడు వాతావరణంలో లేని వాయువు ఏంది భూమి ఏర్పడినప్పుడు ఈ వాయువు లేదట ఏ వాయువు లేదు మీథేన్ అనే వాయువు లేదు మిగతా ఇవన్నీ ఉన్నాయి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఉంది కానీ మీథేన్ అనే వాయువు లేదు ఉభయచర జీవుల్లో ఉండే శ్వాసక్రియా విధానం ఉభయచర జీవుల్లో ఉండే శ్వాసక్రియా విధానం ఏ విధానంలో ఇవి శ్వాసక్రియ జరుపుకుంటాయి ఏ విధానంలో చర్మ శ్వాసక్రియ ఉపశ శ్వాసక్రియ ఈ రెండింటి ద్వారా జరుపుకుంటాయి ఉభయచర జీవుల్లో చర్మ శ్వాసక్రియ ఉంటుంది ఉపశ శ్వాసక్రియ ఉంటుంది ఉపశ అంటే ఉపరితల ద్వారా గరిష్ట శ్వాసక్రియ రేటు ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది గరిష్ట శ్వాసక్రియ రేటు ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది అంటే 45 డిగ్రీలు ఉండాలి అవాయు శ్వాసక్రియ ప్రయోగంలో డయాజిన్ క్రీమ్ ను ఎందుకు కలుపుతారు అవాయు శ్వాసక్రియ ప్రయోగంలో డయాజిన్ ను ఎందుకు కలుపుతారంటే ఆక్సిజన్ ను తొలగించబడిందని నిర్ధారించుటకు రైట్ ఆక్సిజన్ తొలగించబడిందని నిర్ధారించుటకు డయాజిన్ గ్రీన్ ను కలుపుతారు వాయువుల వినిమయం సాధారణంగా పత్రాలలోని పత్రరంధ్రాల ద్వారా జరిగితే వేర్లు కాండాలలో అయితే ఏ భాగం తోడ్పడుతుంది ఏ భాగం తోడ్పడుతుంది లెంటిసెల్స్ ఓకే లెంటిసెల్స్ ఈ కాండం మీద ఉంటాయి అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసక్రియ జరుగుతుంది ఎన్నిసార్లు శ్వాసిస్తాడు అప్పుడే పుట్టినటువంటి శిశువు మామూలుగా అయితే మనమైతే 18 సార్లు శ్వాసిస్తాం కానీ అప్పుడే జన్మించినటువంటి శిశువు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు అంటే ఎన్నిసార్లు 32 సార్లు ఓకే ఇది గుర్తుపెట్టుకో 32 సార్లు శిశువు మనమైతే 18 ఏటీపీలో చివరి ఫాస్ఫేట్ బంధం విడిపోతే ఏమవుతుంది ఏం ఏర్పడుతుంది ఏటీపీలో చివరి ఫాస్ఫేట్ అంటే ఏటీపీ ఏటీపీలో చివరి ఫాస్ఫేట్ బంధం విడిపోతే ఏం ఏర్పడుతుంది ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ దాంట్లో ఒక ఫాస్ఫేట్ పోయింది అప్పుడు ఏమొస్తుంది ఏడిపి ఏడిపి అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ఏడిపి ఏర్పడుతుంది రక్తంలో ఎరక్త కణాలు లోపించిన జీవి ఏది అంటే ఎరక్త కణాలు లేని జీవి ఏంది వానపాము ఎరక్త కణాలు లేని జీవి వానపాము బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్య ఎంత బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్య ఎంత 10 జతలు శ్వాసక్రియలో శక్తి దేని నుంచి విడుదలవుతుంది శ్వాసక్రియలో శక్తి దేని నుంచి విడుదలవుతుంది అంటే శ్వాసక్రియలో పాల్గొనే అధస్థ పదార్థం ఏమని చెప్పుకున్నాం గ్లూకోజ్ గ్లూకోజ్ ఆక్సీకరణం చెందటం వల్లే శక్తి విడుదలవుతుంది మానవునిలో వాయునాళానికి ఆధారాన్నిచ్చే మృదులాస్థి ఉంగరాలు ఏ ఆకారంలో ఉంటాయి ఏ ఆకారంలో ఉంటాయి ఉంగరాలు అంటే సి ఆకారంలో ఉంటాయి మనం విడిచే గాలిలో ఉండే వాయువు ఏంటి ఏముంటుంది మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది నీటి ఆవిరి ఉంటుంది నత్రజని కూడా ఉంటుంది ఈ మూడు ఉంటాయి ఏకకణ జీవులు ఆక్సిజన్ను ఎక్కడ నుంచి గ్రహిస్తాయి ఏకకణ జీవులు ఆక్సిజన్ ఎక్కడి నుంచి గ్రహిస్తాయి నీటి నుంచి గ్రహిస్తాయి మానవులు అంతర్గత దహనం యంత్రం వంటి వారు ఎందుకంటే ఎందుకని మానవులు అంతర్గత దహన యంత్రం వంటి వారు అని అంటారు ఎందుకంటే జీర్ణమైన ఆహార పదార్థాలు శ్వాసక్రియ ద్వారా శక్తిని విడుదల చేస్తాయి కాబట్టి ఆరోగ్యవంతుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత ఎంత ఉంటుంది ఆరోగ్యవంతుని యొక్క శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత ఫారెన్హీట్ లో ఎంత ఉంటుంది 98 డిగ్రీలు